మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా అవుతుందన్న ముందస్తు సమాచారం మేరకు మారేడుమిల్లి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 536 కేజీల వలస గ్రామం దగ్గరలో మారేడుమిల్లి పోలీస్ స్టేషన్కి ముందే సమాచారం రావడంతో చెక్ పోస్ట్ పెట్టి గంజాయి కోసం వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. అప్పుడు ఈ టాటా వెహికల్లో 536 కిలోల గంజాయి నిన్న మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది సీజ్ చేశారు. ముగ్గురు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. 19 బ్యాగులు 26 కిలోలవి, 2 బ్యాగులు 21 కిలోలవి ఉన్నాయి మొత్తం. దానిలో ఈ వెహికల్ ముగ్గురు అక్యూజ్ని సీజ్ చేయడం.